నమస్తే వెల్కమ్ టు న్యూస్ రివ్యూ దిస్ ఇస్ బలరామ్ ఈరోజు డిస్కషన్లోకి వెళ్ళే ముందు ఒకసారి పేపర్లలో వచ్చిన ప్రధాన వార్తలు ఏంటో చూద్దాం ఈనాడు చూసుకుంటే బిందెల గోస బంద్ కావాలి మార్చి 31 నాటికి ఇంటింటికి మిషన్ భగీరథ నీరు రావాలి అని సీఎం కేసీఆర్ ఆదేశించిన వార్త కనిపిస్తోంది ఏప్రిల్ నుంచి మంచినీళ్ళ కోసం బయట ఒక్కరూ కనిపించొద్దు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మరో 21 గ్రామాలే మిగిలి ఉన్నాయన్న అధికారులు అదేవిధంగా తెలంగాణకు ఎయిమ్స్ 1028 కోట్లు కేంద్ర మంత్రివర్గం ఆమోదం 45 నెలల్లో పూర్తి అందుబాటులోకి 750 పడకల ఆసుపత్రి అన్నది వార్త అదేవిధంగా ఆధార్ అనుసంధానం ఐచ్ఛికమే ప్రస్తుత చట్టాల్లో మార్పులకు కేబినెట్ సమ్మతి సేవలు నిరాకరించిన వారిపై చర్యలు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నిర్ణయం అంటూ ఒక వార్త కనిపిస్తుంది అదేవిధంగా ఏపీలో పెతాయి విలయం చలిగాలులకు 23 మంది మృతి భారీగా పంట నష్టం పడిపోయిన విద్యుత్ స్తంభాలు కూలిన వృక్షాలు తెలంగాణలో భారీ వర్షాలు 5 జిల్లాల్లో పంట మునక అన్నది వార్త పెతాయి తుఫాను సృష్టించిన బీభత్సానికి సంబంధించిన వార్త సాక్షి ఒకసారి చూస్తే సాక్షిలో ప్రధానంగా బీబీనగర్కు ఎయిమ్స్ గ్రీన్ సిగ్నల్ 1000 కోట్లతో నిర్మించేందుకు కేంద్రం ఏర్పాట్లు కేంద్ర మంత్రివర్గం ఆమోదంతో పుంజుకున్న వేగం 750 పడకలతో అత్యాధునిక వసతులతో ఆసుపత్రి రాబోతోంది అన్నది వార్త అష్టదిగ్గజాలెవరు అంటూ మరొక వార్త కనిపిస్తోంది అష్టదిగ్గజాలెవరు రెడ్డి వెలమ బీసీల నుంచి ఇద్దరేసి ఎస్సీ ఎస్టీల నుంచి ఒక్కొక్కరికి ఛాన్స్ తొలి విడత క్యాబినెట్ కూర్పుపై సర్వత్రా ఉత్కంఠ సీనియర్లు జూనియర్ల అదృష్టం ఎవరిని వరిస్తుందోనని సస్పెన్స్ హరీష్ కేటీఆర్ పేర్లు ఖాయం తలసాని కడియం ఈటెల రెడ్యానాయకు అవకాశం మాజీ హోంమంత్రి నాయనికి రాజ్యసభ సీటు తొలి విడతలోనే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ పోస్టుల భర్తీ లోక్సభ ఎన్నికలయ్యాకే విస్తరణ నామినేటెడ్ పోస్టులు ఉంటాయంటూ ఒక వార్త కనిపిస్తోంది అదేవిధంగా ముగ్గురు సీఎంలకు పట్టాభిషేకం రాజస్థాన్లో గెహ్లాత్ మధ్యప్రదేశ్లో కమల్నాథ్ ఛత్తీస్గఢ్లో భూపేష్ బఘాల్ హాజరైన రాహుల్ మన్మోహన్ ఇతర పార్టీల నేతలు 3 రాష్ట్రాల ప్రభుత్వాల ఏర్పాటుతో కాంగ్రెస్లో జోష్ అన్న వార్త ప్రధానంగా హైలైట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి కొంత నూతనత్వజాన్ని నింపుతున్న పరిస్థితి 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది నమస్తే తెలంగాణ చూసుకుంటే అజేయ శక్తిగా టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతానంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ కనిపిస్తుంది మీలో ఒకటిగా మీ సోదరుడిలా ఉంటా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్ చేసిన కామెంట్ ఆ సందర్భంగా భారీ ఎత్తున ఆయన ర్యాలీగా వెళ్ళి ఆయన పార్టీ ఆఫీస్లో తెలంగాణ భవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు నిన్న అదేవిధంగా ఎయిమ్స్కు కేంద్రం పచ్చజెండా 750 పడకలతో బీబీనగర్లో ఏర్పాటు ఎమర్జెన్సీ ట్రామా ఆయుష్ ICU సూపర్ స్పెషాలిటీ విభాగాలు 15 మంది అవుట్ పేషెంట్లకు 1000 మంది ఇన్పేషెంట్లకు చికిత్స 100 MBBS సీట్లు 60 నర్సింగ్ సీట్లు 45 నెలల్లో అన్ని సదుపాయాల ఏర్పాటు ఫలించిన సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీల వ్యూహం అన్నది ప్రధానంగా వార్త అదేవిధంగా ఆ MLCలపై వేటు వేయండి అంటూ టీఆర్ఎస్ ఒక వినతి పత్రం ఇచ్చింది మండలి చైర్మన్ స్వామి గౌడ్కు కొండా మురళి రాములు నాయక్ యాదవ్ రెడ్డి భూపతి రెడ్డి MLCలు టీఆర్ఎస్ను ఇటీవల కాలంలో వీడి ఇతర పార్టీలో చేరారు వారిని వెంబడే వారిని డిస్క్వాలిఫై చేయాలంటూ టీఆర్ఎస్ ఒక వినతి పత్రం స్వామి గౌడ్కి ఇచ్చిన పరిస్థితి ఆంధ్రజ్యోతి ఒకసారి చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో 3న పంచాయతీ నగారా 15 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ బీసీ కోటాపై కసరత్తు నెలాఖరులో పూర్తి గ్రామం యూనిట్గా వార్డు రిజర్వేషన్లు సర్పంచులకు మాత్రం మండలం యూనిట్ 2011 గణన మేరకు ఎస్సీ ఎస్టీల నిర్ధారణ 50%లో మిగిలిన కోటా బీసీలకు అంటూ ఒక వార్త ప్రధానంగా కనిపిస్తుంది అదేవిధంగా బాబోయ్ కోడ్ జనవరి నుంచి మే వరకు ఎన్నికల కోడ్ వరుసగా ఎన్నికల ప్రభావం అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలతో ఇప్పటికే 3 నెలలు నిలిచిపోయిన పనులు అన్నది వార్త అదేవిధంగా ఇదేం చలి శీతలగాలులతో గజగజ వణికిన జనం తెలంగాణపై తుఫాను ప్రభావం అకాల వర్షంతో ధాన్యం నీటిపాలు మార్కెట్లో 1000 బస్తాల తడిసి ముద్ద చేలలో మునిగిన మొదలు కుప్పలు ఖమ్మం వరంగల్ జిల్లాల్లో భారీ నష్టం అశ్వరావుపేటలో 9 సెంటీమీటర్ల వాన అన్నది వార్త అదేవిధంగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి 25 నాడు క్వశ్చన్ మార్క్తో ఒక వార్త కనిపిస్తోంది పలు విడతలుగా దిగువ సభ ఎన్నికలు ఏపీ మరో 4 రాష్ట్రాలకు కూడా ఏప్రిల్లో తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఒకేసారా విడివిడిగానా తేలాల్సి ఉంది మే 1 వారంలో ప్రక్రియ పూర్తి చేసే దిశగా అడుగులు పడుతున్నాయి అన్నది వార్త మొత్తంగా మరొకసారి ఎన్నికల జాతర రాబోతుంది అన్న అంశాన్ని అందులో కనిపిస్తుంది విజయక్రాంతి ఒకసారి చూద్దాం విజయక్రాంతిలో హైదరాబాద్ లో రాష్ట్రపతి శీతాకాల విడిదికి రామ్నాథ్ కోవింద్ టూర్ కు ఘనంగా ఏర్పాట్లు సీఎస్ ఆదేశం 21 నుంచి 4 రోజుల పాటు ఇక్కడే రాష్ట్రపతి ఉండబోతున్నారు శీతాకాలంలో భాగంగా రెగ్యులర్ ప్రాసెస్ లో భాగంగా రాష్ట్రపతి హైదరాబాద్ కు రాబోతున్నారు రాష్ట్రపతి నిలయంలో ఆయన ఉండబోతున్నారు అదే విధంగా టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ గాలం వేస్తుందంటూ ఒక వార్త కనిపిస్తుంది ప్రతిపక్ష హోదా దక్కేనా టీఆర్ఎస్లోకి 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్న ఒక వార్త కనిపిస్తోంది టీఆర్ఎస్ ఇప్పటికే ఆ పావులు కదుపుతోంది ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి దక్కకుండా చేసేందుకు ఒక ప్రయత్నం చేస్తుంది అన్నది వార్త అదేవిధంగా అవకతవకలను సరిదిద్దుకోవడంలో ఎన్నికల కమిషన్ మల్లగులాలు అధికారుల నుంచి పొంతనలేని సమాధానాలు ఎన్నికల నిర్వహణలో తొలి నుంచి నిర్లక్ష్యమే సిబ్బంది అనుభవరాహిత్యం అసలు సమస్య ఎన్నికల రద్దుకు జేఏసీ డిమాండ్ చేస్తోంది అన్నది వార్త ఇప్పటికే అనేక వివాదాలు చుట్టుముట్టిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కనీసం వివరణ తీసుకోవడంలో కూడా సఫలీకృతం అవ్వట్లేదు రకరకాల సమస్యలు వస్తున్నాయి ముఖ్యంగా వాళ్ళు ఇస్తున్న వివరణలో కూడా ఎక్కడ పొంతనలేని పరిస్థితి కనిపిస్తోంది అన్నది వార్త సారాంశం వెలుగు ఒకసారి చూద్దాం వెలుగులో రేపటి నుంచి బతుకమ్మ చీరలు పంపిణీకి పక్కాగా ప్రణాళిక రూపొందించుకోవాలన్న సిఎస్ జోషి అన్నది వార్త అదేవిధంగా 1,00,000 జాబ్స్ వస్తున్నాయి అన్నది వార్త బిజినెస్ సంబంధించి ఈ ఏడాది బ్యాంకులో కొలువుల జాతర ఆకర్షణీయమైన వేతనాలు రాబోతున్నాయి అన్నది వార్త అదేవిధంగా మీలో ఒకనిగా పనిచేస్తా అభివృద్ధి సంక్షేమంతో జోడేళ్ల బండిలా ముందుకెళ్దాం పార్టీ 100 పాటు నిలిచేలా చేస్తా అందరినీ కలుపుకొని పనిచేస్తా అంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ నిన్న ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా చేసిన కామెంట్స్ బీబీనగర్లో ఎయిమ్స్కి ఓకే కేంద్రం గ్రీన్ సిగ్నల్ వచ్చే ఏడాది నుంచి MBBS ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ కాబోతోంది అని ఒక వార్తను ప్రధానంగా హైలైట్ చేశారు ఎయిమ్స్కి సంబంధించి నిన్న తీసుకున్న నిర్ణయం ప్రజాపక్షం ఒకసారి చూస్తే ప్రజాపక్షంలో ఏకగ్రీవ సర్పంచ్ పోస్టులు వేలంపాట మొదలవుతోంది రాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో అన్నది వార్త ప్రధానంగా ఇది వేలంపాట లాగానే కనిపిస్తోంది ఏకగ్రీవం పేరిట గ్రామీణ ప్రాంతాల్లో వేలంపాటలు జరగబోతున్నాయి డబ్బులు ఏర్లై పారబోతున్నాయి అన్నది వార్త అదేవిధంగా పంచాయతీ కార్యదర్శుల పోస్టింగుల్లో 3 రోజుల్లో అని చెప్పంటూ ఒక వార్త కనిపిస్తోంది అదే దాంతోపాటు మొత్తంగా కార్యకర్తల్లో ఒకటిగా ఉంటానంటూ మరొకసారి KTR చేసిన కామెంట్స్ కూడా ప్రధానంగా పత్రికలో హైలైట్ అయిన పరిస్థితి మనం ఒకసారి చూస్తే మనంలో వణికిస్తున్న తుఫాను చలి అన్న ఒక వార్త కనిపిస్తోంది పెతాయి తుఫాను తెలంగాణ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతోంది రాష్ట్రం అంతటా దుప్పటి కప్పినట్లుగా మారింది చల్లని చలితో వణికిపోతున్న జనం పొద్దున నుంచి కూడా స్వెటర్లు వేసుకొని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది అన్నది వార్త అదేవిధంగా 3 CM ల ప్రమాణం గెహ్లాట్ కమల్నాథ్ బఘైల్ ప్రమాణ స్వీకారం హాజరైన UPA పక్షాల అగ్రనేతలు రాహుల్ మన్మోహన్ చంద్రబాబు స్టాలిన్ ఫరూక్ అబ్దుల్లా శరద్ పవార్ శరద్ యాదవ్ కూడా అంటూ మొత్తంగా ప్రతిపక్ష పార్టీలు BJP ఇతర పార్టీలన్నీ కూడా ఒక వేదిక మీదకి రాబోతున్నాయి 3 కాంగ్రెస్ CM ల ప్రమాణ స్వీకారాల్లో భాగంగా వారంతా కూడా కలిసి పార్టిసిపేట్ చేసిన పరిస్థితి ఈ అంశాలపై డిస్కషన్లోకి వెళ్దాం దానికంటే ముందు ఇవాళ గెస్ట్లు ఒకసారి పరిచయం చేసుకుందాం TJS నేత లక్ష్మణ్ గారు ఉన్నారు అదేవిధంగా TRS విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు ఆయనతో పాటు BJP నేత నరోతం రెడ్డి గారు ఉన్నారు వీరందరితో కలిసి డిస్కషన్లోకి వెళ్దాం డిస్కషన్లోకి వెళ్ళడానికి ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం స్టే ట్యూన్డ్